అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 1 మార్చ్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మిక్స్డ్గా ఉంది. నికాయ్ ఒక్కటే 1.7% లాభాలతో దూసుకుపోతుంది. జపాన్ మార్కెట్స్కి ఎక్కడ తిరుగు లేదు అన్నట్టుగా సంకేతాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ రికార్డ్ హైస్ని కొడుతూనే ఉంది మార్కెట్స్. కాస్పీ 0.37%, హాంకాంగ్ 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 0.9, ఎస్ఎన్పీ 500 0.5% మేర, డౌ జోన్స్ 0.1% మేర మాత్రమే లాభపడ్డాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $83 స్థాయిని క్రాస్ చేసి పైనే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ $84 దగ్గరికి వెళ్ళడం చూస్తున్నాం. గోల్డ్ $2050 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు ఒక నెల రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ చేరింది. 2020-2030 నుంచి గోల్డ్లో ఒక $25-$30 జమ్ చూసాం. సో బిట్కాయిన్ 62,000 మార్కుని క్రాస్ చేసింది. బిట్కాయిన్ టాప్ $62,000 టు క్లోజ్ అవుట్ ఇట్స్ బెస్ట్ మంత్ సిన్స్ 2020. సో మళ్ళీ దాదాపుగా 4 ఏళ్ల తర్వాత బిట్కాయిన్ ఒక పూర్వ వైభవాన్ని సంతరించుకొని పై పైకి దూసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బట్ మేబీ ఇక్కడ టెక్నికల్గా ఒక రెసెషన్, ఒక టెక్నికల్గా ఒక వీక్నెస్ రావచ్చు, ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనేది బిట్కాయిన్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. సో మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూసెస్ కో పైలట్ ఏఐ చాట్బాట్ ఫర్ ఫైనాన్స్ వర్కర్స్ ఇన్ ఎక్సెల్ అండ్ అవుట్లుక్. సో అదొక అప్డేట్. ఇండియా బైజూస్ లాస్ట్ $20 బిలియన్ ఇన్ వాల్యుయేషన్. సో వాట్ వెంట్ రాంగ్ అనేది ఇచ్చారు. పుతిన్ వాన్స్ ఆఫ్ న్యూక్లియర్ వార్ ఇఫ్ నాటో సెండ్స్ ట్రూప్ టు యుక్రెయిన్. సో మళ్ళీ ఒక జియో పొలిటికల్ టెన్షన్స్ ఎరప్ట్ అవుతున్నాయి. ఒకవేళ నాటో దళాలు కనుక యుక్రెయిన్ మీద యుద్ధానికి మళ్ళీ పంపించినట్టయితే ఒక న్యూక్లియర్ వార్ కోసం ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వండి మీరు అన్నట్టుగా పుతిన్ సంకేతాలు ఇస్తున్నారు. యుఎస్ ఎలక్షన్స్ ముందు వాళ్ళు వాళ్ళ హీరోయిజంని ప్రదర్శించడానికి ఉత్సుకత చూపిస్తున్న తరుణంలో అదేం పెద్ద వర్కౌట్ అవ్వదు. న్యూక్లియర్ వార్ ఏదన్నా న్యూక్లియర్ వార్ జరిగితే దానికి మీరే కారణమవుతారు, న్యూక్లియర్ వార్ కోసం కూడా సిద్ధం అవ్వండి అన్నట్టుగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ట్రెమర్స్ చేస్తున్నాయి. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే సువెన్ ఫార్మా, కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ఒక డెఫినెటివ్ అగ్రిమెంట్తో మెర్జ్ కాబోతున్నాయి. దాని గురించి మళ్ళీ కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అదానీ గ్రూప్ స్టాక్స్లో విత్ ఇంప్రూవింగ్ ఫినాన్షియల్స్ అదానీ గ్రూప్ ఫర్దర్ ఇంప్రూవ్డ్ ఇట్స్ లెవరేజ్ పొజిషన్ ఇన్ ద డిసెంబర్ క్వార్టర్ విత్ నెట్ డెట్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో రీచింగ్ 2.5 times అండ్ డెట్ కవరేజ్ రేషియో 2.1 times. ఆపరేటింగ్ ప్రాఫిట్ 2.5 times, డెట్ కవరేజ్ 2.1 times ఉంది అని చెప్పి అదానీ గ్రూప్ స్టాక్స్ చెప్తున్నాయి. కంపెనీ దగ్గర క్యాష్ కూడా పెరిగింది, క్యాష్ రిజర్వ్స్ కూడా పెరిగాయి. సో ఓవరాల్గా ఫినాన్షియల్ హెల్త్ బాగుంది అని చెప్పి అదానీ గ్రూప్ కంపెనీస్ వెల్లడించాయి. మొయిల్ యాజ్ ఇన్ ఐక్డ్ ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ ఫెర్రో గ్రేడ్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఓర్ విత్ మ్యాంగనీస్ కంటెంట్ ఆఫ్ MN44. సో ప్రైజెస్ పెంచాయి. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ హ్యాస్ బికమ్ ద సబ్సిడరీ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్టర్ ద లెండర్ బాట్ అన్ అడిషనల్ స్టేక్ ఆఫ్ 25.1 lakh shares. ఓకే, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఐసిఐసిఐ బ్యాంక్ వాటా కొనుగోలు చేసిన సంగతి మనకు తెలుసు. ఈ మధ్య బయోకాన్ బయోలాజికల్స్ ఏ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ బయోకాన్ అనౌన్స్డ్ దట్ ద కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ సెటిల్మెంట్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ విత్ జాన్సన్ బయోటెక్ అండ్ ద జాన్సన్ అండ్ జాన్సన్. ఓకే, దట్ క్లియర్స్ ద వే టు కమర్షియలైజ్ ఇట్స్ BMAB 1200. సో వీళ్ళు యుఎస్లో BMAB 1200 అన్న డ్రగ్ని కమర్షియలైజ్ చేసుకునేందుకు లైసెన్స్ అగ్రిమెంట్ని జాన్సన్ అండ్ జాన్సన్ అలాగే జాన్సన్ కంపెనీస్తో కుదుర్చుకున్నారన్నట్టుగా ఒక అప్డేట్. ప్రస్తుతానికి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది బయోకాన్కి. వేదాంతగా ఒక నెగిటివ్ న్యూస్ ఏంటి అంటే సుప్రీంకోర్టు హ్యాస్ రిజెక్టెడ్ ద వేదాంతస్ ప్లీజ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ ది స్టెర్లైట్ కాపర్ స్మెల్టింగ్ యూనిట్ ట్యూటికోరిన్. ఒక అప్డేట్. ఇక ఫస్ట్ పేజ్లో FPS గెట్ లైసెన్స్ టు థ్రిల్ ల్యాప్అప్ $8.7 billion ఇన్ గవర్నమెంట్ బాండ్స్ ఇన్ 5 months. గత 5 నెలల్లో మనం ఈ మధ్యకాలంలో కొద్దిగా వార్త చూసాం. జేపీ మోర్గాన్ ఇండెక్స్లో, ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో ఇండియన్ బాండ్స్ని కూడా చేర్చబోతున్నారు అని చెప్పి. సో అప్పటి నుంచి బాండ్ మార్కెట్లో, డెట్ మార్కెట్లో చాలా హ్యూజ్ యాక్టివిటీ జరుగుతుంది, మనం పెద్దగా గమనించట్లేదు కానీ. బట్ దాదాపుగా ఈ మధ్యకాలంలో 72,000 crore rupees మేర బాండ్స్ని వీళ్ళు ఇక్కడ పర్చేస్ చేయడం చూస్తున్నాం. చాలా పెద్ద మార్కెట్ వాస్తవానికి ఈక్విటీ మార్కెట్ కంటే డెట్ మార్కెట్ బాండ్ మార్కెట్ అనేది మన ఊహకు కూడా అందనంత పెద్ద మార్కెట్ అది. సో ఆ మార్కెట్లో మళ్ళీ మనకి ఇక్కడ ఉత్సాహం బాగా వెళ్ళిబిక్కుతోంది మార్కెట్స్కి సంబంధించి. అన్నిటికంటే మెయిన్ ఎకానమీ సర్ప్రైజెస్ విత్ 8.4% సర్జ్ ఇన్ Q3 ఫాస్టెస్ట్ ఇన్ 6 quarters. గత
గత 6 quarters ఎప్పుడూ లేని విధంగా ఎకానమీ 3వ quarter అద్భుతాలు చేసింది. 8.5%, 8.4% ఇంత గ్రోత్ వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. బట్ ఎలక్షన్స్ ముందు ఇదేమైనా ఒక చిన్న స్టంట్ లాంటిదా, లేకుంటే ఎలక్షన్స్ ముందు ఇలా ఒక గ్లూమీ పిక్చర్ని ఏదైనా ఇస్తున్నారా అన్న ఒక చిన్న భయాన్ని, ఒక చిన్న ఆందోళన కూడా ఎకనామిస్ట్ కమ్యూనిటీ వెల్లడి చేస్తుంది. రోబస్ట్ 8.4% జీడిపి గ్రోత్ ఇన్ Q3 2024 షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇట్స్ పొటెన్షియల్. అవర్ ఎఫర్ట్స్ విల్ కంటిన్యూ టు బ్రింగ్ ఫాస్ట్ ఎకానమిక్ గ్రోత్ విచ్ షెల్ హెల్ప్ 140 crore ఇండియన్స్ లీడ్ ఎ బెటర్ లైఫ్ అండ్ క్రియేట్ వికసిత్ భారత్ అనేది నరేంద్ర మోడీ గారు చేసిన ట్వీట్. అది ఓవరాల్గా మార్కెట్స్కి ఒక చాలా స్ట్రాంగ్ బూస్టర్ డోస్ లాంటిది, కిక్ ఇచ్చే వార్త ఇది. లైక్లీ టు బోల్స్టర్ గవర్నమెంట్స్ పొజిషన్ అహెడ్ ఆఫ్ పోల్స్. పోల్స్కి ముందు ప్రభుత్వ సమర్థతని, ప్రభుత్వ ఇంతకాలం చేసిన పనితీరుకి ఒక లాస్ట్ ఫైనల్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎస్సీ టండన్స్ టు వేదాంత ప్లీ టు స్టార్ట్ తమిళనాడు యూనిట్. అదొక నెగిటివ్ న్యూస్ అవుతుంది వీళ్ళకి. జాన్ కోర్ గ్రోత్ హిట్స్ 15 months, కోర్ గ్రోత్ మాత్రం బలహీనపడుతోంది, 3.6% పరిమితమై దాదాపు 15 నెలల కనిష్ట స్థాయికి చేరింది. ఇఫ్ కంటెంట్ ఈస్ కింగ్, రిలయన్స్ డిస్నీ కంపెనీ టు బి ద కింగ్డమ్. ఇక్కడ ఏదైతే డిస్నీ అండ్ రిలయన్స్ మెర్జ్ అయిందో అది ఓవరాల్గా ఒక మీడియా సెగ్మెంట్కి, ఒక మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మొత్తం రెవల్యూషనరీ చేంజ్ అండ్ డైనమిక్స్ని విపరీతంగా చేంజ్ అయిపోతుంది ఈ రెండు కంపెనీస్ కలిసినట్టయితే. పరోక్షంగా జీ కానీ సన్ టీవీ కానీ అవంతా కూడా ఒక పెద్ద దెబ్బగా కాబోతుంది. ఈవెన్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి కంపెనీస్ కూడా, ఎందుకంటే ఎవరైతే కంటెంట్ ఇస్తారో కంటెంట్ ఇస్ కింగ్ అనేది మనం చెప్పుకునే మాట. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ స్టాండర్డైజింగ్ రేట్స్ విల్ బి కెటస్ట్రఫిక్ ఫర్ సెక్టర్. సుప్రీంకోర్టు నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్యలు చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎగ్జార్బిటెంట్ బిల్స్ని కట్టడి చేయడానికి ఒక ప్రైస్ ఫిక్సేషన్, ఒక స్టాండర్డ్ ప్రైస్ ఫిక్సేషన్ చేయాలి అని చెప్పి చేసిన ఒక వ్యాఖ్యలు హాస్పిటల్ స్టాక్స్ మీద నిన్న ప్రభావాన్ని చూపించాయి. మ్యాక్స్ హెల్త్ కేర్ నిన్న 9% మీద నష్టపోయి 4 రోజులు కనిష్ట స్థాయికి చేరింది. మేధాంత, రెయిన్బో హాస్పిటల్స్, అపోలో, ఫోర్టీస్ ఇవన్నీ కూడా ఒక 2-8% మీద నష్టపోయాయి. ఎందుకంటే ఈ కట్టడి చేయాలి, ధరలు కట్టడి చేయాలి, ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ప్రైజ్, ఇలా దీనికి ఏదో విధంగా ఒక అడ్డుకట్ట వేయాలి అని చెప్పి చేసిన వ్యాఖ్యల కారణంగా సో ఈ స్టాక్స్లో అయితే జమ్ చూసాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి కొద్దిగా ఆందోళన పడిన సంగతి తెలుసు. కోహెన్స్ విల్ మెర్జ్ విత్ సువెన్ టు క్రియేట్ పీఈ బ్యాక్డ్ లిస్టెడ్ డ్రగ్ కంపెనీ. సో ఒక ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు సువెన్లో వాటా తీసుకున్న సంగతి తెలుసు. అదే అడ్వెంట్ ఇంటర్నేషనల్కి చెందిన మరొక కంపెనీ ఉంది, ప్రైవేట్ హెల్డ్ కంపెనీ కోహాన్స్ లైఫ్ సైన్సెస్ అనేది. ఆ కోహాన్స్ లైఫ్ సైన్సెస్ని ఇప్పుడు సువెన్ ఫార్మాలో తెచ్చి మెర్జ్ చేయబోతున్నారు. దీంతో ఇది దేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఈక్విటీ లెడ్ లిస్టెడ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారబోతోంది. దివీస్ కంటే ఒక అతిపెద్ద కంపెనీగా సిడిఎంఓగా ఇప్పుడు అవతరిస్తుంది. ఎవరైతే కోహెన్స్ షేర్స్ ఉన్నాయో, 295 కోహెన్స్ షేర్స్ ఉన్న వాళ్ళకి 11 సువెన్ షేర్స్ని కంపెనీ ఇవ్వబోతోంది. సువెన్ హ్యాస్ బీన్ 50% ఓన్డ్ బై అడ్వెంట్ అండ్ ద రిమైనింగ్ ఈజ్ విత్ పబ్లిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డర్స్. వైల్ కోహెన్స్ ఈజ్ హోల్లీ ఓన్డ్ బై ద పిఈ గ్రూప్. సో కోహెన్స్ అనేది పూర్తిగా కంపెనీ ఓన్ చేసుకున్న కంపెనీ. దీంతో కోహెన్స్కి, అంటే ఏదైతే కోహెన్స్కి పేరెంట్ కంపెనీ ఉందో వాళ్ళకి 295 షేర్లకు 11 షేర్లు దీనిలో రాబోతున్నాయి. ఓవరాల్గా పోస్ట్ మెర్జర్ అడ్వెంట్కి సువెన్లో 66.7% వాటా ఉండబోతోంది. సువెన్ హ్యాస్ బీన్ వాల్యుయేటెడ్ 31 times ఆఫ్ 12 months ట్రైలింగ్ ఎబిటాతో పోలిస్తే 31 times కోట్ అవుతోంది. While Cohance has been valued at 30% discount to Suven's multiple because it's a combination of CDMO and API business. So, ఇది trades at 15% discount to Suven Pharma. ఇంకా మిగిలిన వాటితో పోలిస్తే కొద్దిగా డిస్కౌంట్గానే ట్రేడ్ అవుతున్నాయి. Suven's pre-merger market cap is 16,500 crores, పోస్ట్ మార్కెట్ దాదాపు 25,000 crore కంపెనీగా ఇది అవతరించబోతోంది. ఓవరాల్గా కొద్దిగా, అంటే ఇవన్నీ ఈ మెర్జర్ సినర్జీస్ పూర్తయిన తర్వాత మేబీ ఒక క్లియర్ కట్ ఐడియా తీసుకోవచ్చు మనం సువెన్ ఫార్మాలో కొత్తగా ఇన్వెస్ట్ చేయించా లేదా అన్న సంగతికి సంబంధించి. రిలయన్స్ డిస్నీ జేబీ మే ఇంపాక్ట్ మీడియా షేర్స్ అన్ఫేవరబుల్లీ. సో అదొకటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అటు సన్ టీవీ కానీ జీ కానీ అదే విభాగంలో ఉన్న బాలాజీ టెలిఫిలిమ్స్, ఎరోస్ ఇంటర్నేషనల్, ప్రీతిష్ నంది, బ్యాగ్, ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక 3-5% మీద నష్టపోయాయి. దాదాపుగా 70% మేర యాడ్ రెవెన్యూలో. సో ఈ కొత్త జేబీకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. అందువల్ల మిగిలిన ఇండస్ట్రీ అంతా కూడా ఒక
స్ట్రెస్ జోన్లోకి వెళ్ళింది. ఆల్కార్గో లాజిస్టిక్స్ తన కంపెనీ, ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ కంపెనీ తనకున్న ఝజ్జర్ హర్యానాలో ఉన్న లాజిస్టిక్ పార్క్స్ని 640 కోట్ల రూపాయలకు దాదాపుగా విక్రయించింది. దీంతో వాళ్ళకున్న డెట్ను భారీగా గణనీయంగా తగ్గించుకునే అవకాశం దొరుకుతుంది. సమారా కన్వర్జెంట్ అక్వైర్ అగ్రోటెక్ ఫుడ్స్ ఫర్ 650 crores, 650 కోట్ల రూపాయలకు. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కంపెనీ తెలుసు మీకు అందరికీ, అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్ కానాగ్రో అన్న పేరు మీద ఆ బ్రాండ్ మీద ఉంటుంది. ఈ అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్లో ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సమారా అండ్ కన్వర్జెంట్ ఫైనాన్స్ ఈ రెండు దాదాపు 52% వాటా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ద ఫండ్స్ విల్ ఆల్సో మేక్ ఓపెన్ ఆఫర్, ఎందుకంటే ఈ మెజారిటీ స్టేక్ కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది. ఆ ఓపెన్ ఆఫర్ నుంచి కూడా సాధ్యమైనంతగా వాళ్ళు స్టేక్ తీసుకోవడానికి కంపెనీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానాగ్రో మనకి యాక్ట్ పాప్కార్న్, సన్డ్రాప్ ఆయిల్, పీనట్ బటర్, డియో చాక్లెట్స్ ఇవన్నీ మనకు తెలుసు. నిన్న స్టాక్ ఈ వార్తల నేపథ్యంలో 3.5% మేర పెరిగి దాదాపు 1000 రూపాయలు మార్కెట్ చేరుకుంది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా మార్కెట్ క్యాప్ పరంగా చాలా చిన్న మార్కెట్ క్యాప్, 2431 crores మార్కెట్ క్యాప్ మాత్రమే ఉంది. సో దీని మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. డిఎల్ఎఫ్ టు రోల్ అవుట్ సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ఇన్ కీ మార్కెట్స్, గోవా, చెన్నై, ముంబైలో సూపర్ లగ్జరీ మార్కెట్స్ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది. ముంబై రికార్డ్ రియల్ ఎస్టేట్ షో కంటిన్యూస్ విత్ బెస్ట్ ఫిబ్రవరి సేల్స్. ఎకానమీ ఎక్స్పాండ్స్ 8.4% ఇన్ Q3, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఇండియా ప్రపంచంతో మొత్తం పోటీ పడడానికి సిద్ధమవుతోంది. టాటా మరొకసారి మనం తల ఎత్తుకుని గర్వంగా నిలబడేలా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెమీ కండక్టర్ యూనిట్ని దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం త్వరలో. సో 100 రోజుల్లో పని మొదలవుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. దీనికి కావాల్సిన సబ్సిడీస్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు కానీ అన్ని ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో సెమీ కండక్టర్ ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గదు, ఇండియా ఏమాత్రం తీసిపోదు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ప్రపంచానికి మొత్తం మనం ఇచ్చినట్టయింది ఈ సంకేతంతో. సో టాటా సన్స్ ఒక 55,000 కోట్ల రూపాయలు మీరు ఐపీఓ నుంచి సమీకరించబోతున్నారు. టాటా సన్స్ నుంచి త్వరలో ఒక ఐపీఓ రాబోతుందని చెప్పి కొటెక్ వెల్లడించింది. సో నిజమైన టాటా సన్స్లో ఐపీఓ రాబోతుంది అనేది, ఎందుకంటే టాటా సన్స్లో వాటా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా భావిస్తారు. ఎందుకంటే ఒక గ్రూప్ కంపెనీ, అన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ దానిలో ఉన్నాయి. సో దాదాపుగా ఈ మధ్యకాలంలో మనం చూసాం ఒక వార్త, చాలా స్టార్టప్ కంపెనీస్లో కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ మనకు డిఫెన్స్లో కానీ ఏవియేషన్లో కానీ ఆటో కాంపనెంట్స్లో వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ టాటా సన్స్. సో ఇప్పుడు టాటా సన్స్ 55,000 కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి చూస్తుంది. ఐపీఓకి త్వరలో వచ్చే అన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇవే కాకుండా టాటా ఆటో కాంపనెంట్స్ బిగ్ బాస్కెట్ నుంచి, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, అలాగే టాటా ప్లే ఇవన్నీ కూడా త్వరలో ఐపీఓకి రాబోతున్నాయి అన్నట్టుగా కూడా కోటాక్ చెప్తోంది. బట్ ఇందులో టాటా సన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకు త్వరలో తెలుస్తుంది. కంపెనీ నుంచి ఒక సంకేతం అయితే ఏమీ లేదు. పైసాల డిజిటల్ నిన్న 16% మేర పెరిగింది. ఇంగర్సోల్ రాయిడ్ 8% దాకా పెరగడం మనం చూసాం. బంపీ రోడ్ ఫర్ ట్రాక్టర్ స్టాక్స్ నియర్ టర్మ్. సో రాబోయే రోజుల్లో ట్రాక్టర్ స్టాక్స్ బలహీనంగా ఉన్న సంగతి మనకు తెలుసు. సో ఇంకా మరికొద్ది కాలం పాటు వీక్నెస్ కొనసాగే అవకాశం. బట్ ఎస్కార్ట్స్కి 3,300, మహీంద్రా అండ్ మహీంద్రాకి 2,200 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి బ్రోకింగ్ కంపెనీస్. ప్లాటినం ఇండస్ట్రీస్ 99 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎఫ్పిఐ ఫ్లోస్ మ్యూటెడ్ ఇన్ ఫిబ్రవరి అమిడ్ హై వాల్యుయేషన్స్. ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే, ఇండియాలో దాదాపు 3,000 కోట్ల రూపాయల మేర సెల్లింగ్, థాయిలాండ్లో -800 crores సెల్లింగ్, వియత్నాంలో దాదాపు 40 crores సెల్లింగ్, సౌత్ కొరియాలో దాదాపు $8,400 మిలియన్, తైవాన్లో $4,806 మిలియన్. సో అగ్రెసివ్ అండ్ ఫుల్లీ ప్రైజ్డ్ మార్కెట్స్లో నుంచి నిధులు సమీకరించి, అంటే నిధులు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఏవైతే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయో, చీప్గా ఉన్నాయో, వాటి వైపు నిధులు మళ్ళుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, మార్కెట్ ఫుల్లీ ప్రైజ్డ్, ఓవర్ ప్రైజ్డ్ అయిపోయింది. జ్యూస్ అంతా కూడా దాదాపుగా మనం పీల్చేస్తున్నాం. సో ఇంకా ఎఫ్పిఎస్ నిధులు వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాలి అంటే ఎంతో కొంత ఇంకా జ్యూస్ మిగిలి ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్ కట్గా జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇక ఐపీఓస్ ద్వారా నిధులు సమీకరించేస్తున్నాయి జనాల దగ్గర ఉన్న డబ్బును పూర్తిగా. సో 99 times ఏంటి, 150 times ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం ఏంటి, ఈ మధ్య వస్తున్న ఇష్యూలన్నీ కూడా రీటైలర్స్ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, ఆ డబ్బులు మార్కెట్స్లోకి వస్తున్నాయి. సో దీని నుంచి ప్రతి ఒక్కరు బెస్ట్ తీసేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. సో ఆఖరికి మనం బలిపశువు కాకుండా చూసుకోవాలి, అదొకటే మన చేతిలో ఉన్న అంశం. వీరస్ పైప్స్ 5% పెరిగింది, యునైటెడ్ బ్రివరీస్ పెరిగింది, స్విట్జర్లాండ్ ఎనర్జీ కూడా 5% దాకా పెరగడం చూసాం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ అవే క్రియేట్.